ప్రేమైన దివ్యవాణి ప్రేక్షకులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున శుభాశీస్సులు. కథోలిక శ్రీసభ సత్యోపదేశానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. గత వారం మనం దేవుడు మన తండ్రి దేవుడు మహాబల సంపన్నుడని, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నాయని, సమస్తము కూడా ఆయన వశములోనే ఉంటాయని, ఆయన తన ఇష్టము చొప్పున కార్యములు నెరవేరుస్తారని విని ఉన్నాము. కనుక ఆయనే మన చరిత్రను నడిపించేవారు, మనలను నడిపించేవారు అని గత వారం చూసి ఉన్నాము. ఆ దేవుడు సర్వశక్తివంతుడు అయినప్పటికీ, సమస్తమును తన ఆధీనములో ఉంచుకుంటున్నప్పటికీ, సమస్తమును ఆయన వశం చేసుకుంటున్నప్పటికీ, ఆయన ప్రేమగల తండ్రి అనే విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. ఆయన సర్వశక్తివంతుడైనప్పటికీ నియంత కాదు, నిరంకుశుడు కాదు, చండశాసనుడు కాదు. కొంతమంది కొన్ని పరిస్థితులలో ఈ విధంగా ఆయనను అనుమానించడము సంభవిస్తూ ఉంది. ఆయన నిరంకుశుడని, నియంతలా వ్యవహరిస్తాడని, చండశాసనుడని, కఠినుడని ఈ విధంగా భావించడము సంభవిస్తూ ఉంది. ఒక విధంగా ఇది మానవులు తమ యొక్క పరిస్థితులను బట్టి ఆ విధంగా ఆలోచించడము సమంజసంగానే మానవ స్వభావం, మానవ సహజంగా కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి ఆయన తండ్రి అయిన దేవుడు, కనుక ప్రేమగల దేవుడు, పితృవాత్సల్యముతో తన ప్రజలను నడిపించే దేవుడు. అందువలనే ఆయన మానవులను తన కుమారుని యందు దత్తపుత్రులుగా చేసుకుని ఉన్నాడు. మనము దేవుని దత్తబిడ్డలము, కనుక ఆయన మనల్ను పితృవాత్సల్యముతో చూస్తూ ఉంటాడు. కనుక ఆ విధంగా దేవుడు సర్వశక్తివంతుడు అయినప్పటికీ ఆయన మానవులను నాశనము చేయక, వాస్తవానికి ఆయన మహాశక్తి సంపన్నుడు. కావాలనుకుంటే ఈ సర్వసృష్టిని, మానవ జాతిని నాశనము చేయగల శక్తి గలవాడు. కానీ ఆయన తన శక్తిని ముఖ్యంగా పాపులను ప్రేమించుటలోను, పాపులను క్షమించుటలోను చూపిస్తున్నారని పరిశుద్ధ కథోలిక శ్రీసభ విశ్వసిస్తూ ఉండటంలో ఏమాత్రమూ అనుమానము లేదు. కనుక తండ్రిగా ఆయన మన యొక్క అవసరాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. ఇదివరలో చాలాసార్లు మనం విన్నటువంటి మాటయే, ఎన్నోసార్లు ఆయన మనల్ని ఆదుకొని ఉన్నారు, ఎన్నోసార్లు మనం అడిగిన దానికంటే అధికంగానే ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుడు ఆ విధంగా తండ్రి, దేవుడు ఆ విధంగా తండ్రి. కనుక ఆయన మనందు శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు, మన ఎడల కఠినంగా వ్యవహరించటం లేదు అనే విషయం కూడా మనము నమ్మవచ్చు, విశ్వసించవచ్చు. ముఖ్యంగా ప్రభు మన పాపములను క్షమించుటలో తన మహాశక్తిని చూపిస్తున్నారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనములో ఈ విధంగా మనం చదువుతూ ఉన్నాము. నీవు అన్నిటినీ చేయగలవు, నీవు అన్నిటినీ చేయగలవు, కనుక అందరినీ దయతో చూతువు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపడుటకు అవకాశమును ఇచ్చుచున్నావు. కనుక దేవుడు తన శక్తిని ఉపయోగించటం లేదు, తన పవర్ చూపించటం లేదు. ఎల్లప్పుడూ కూడా తన శక్తి కన్నా తన యొక్క
ప్రేమనే అధికంగా చూపిస్తున్నారంటములో ఎలాంటి అనుమానము లేదు. అందుకే పరిశుద్ధ కథోలిక స్త్రీసభ పూజలో 26వ సామాన్య ఆదివారము ప్రారంభ ప్రార్థనలో ఈ విధంగా ప్రార్థిస్తుంది. ఓ దేవా, నీవు మానవులపై దయచూపి క్షమించడంలో ముఖ్యముగా నీ శక్తిని ప్రదర్శిస్తున్నావని 26వ ఆదివారం నాడు ప్రారంభ ప్రార్థనలో ప్రార్థిస్తుంది. కనుక ఈ విధంగా స్త్రీసభ దేవుడు తన శక్తిని క్షమించుటలో, పాపులను క్షమించుటలోనే అధికంగా చూపిస్తున్నారని మరి కథోలిక స్త్రీసభ విశ్వసిస్తూ ఉంది, పరిశుద్ధ గ్రంథానుసారము విశ్వసిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆ దేవుడు మానవుల పరిస్థితులను బట్టి ఒక్కోసారి మానవులు ఆయనను అనుమానించడము సంభవిస్తూ ఉంది. ఈ లోకములో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి కొందరు అసలు దేవుడే లేడు అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. వారు నమ్ముతూ ఉన్నారు ఈ లోక కష్ట నష్ట బాధల వలన, సమస్యల వలన వారు వారికి కలిగినటువంటి ఆ యొక్క చేదు అనుభవాలను బట్టి వారు ఆ విధంగా నిర్ణయానికి రావటము కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి ఇది సరైనది కాదని మనకు తెలుసు. ఆయన తన యొక్క సర్వశక్తివంతుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆయన అశక్తుడిగా కనిపించిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఈ సృష్టిని సరిగా నడిపించలేకపోతున్నారా అనేటటువంటి అనుమానం కూడా చాలామందికి కలుగుతూ ఉంది. ముఖ్యంగా మానవుల మధ్య ఉన్న చెడుగును దేవుడు అరికట్టలేడా, ఈ అనుమానం దాదాపు ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక సమయంలో కలుగక మానదు. కారణము, మనమందరము కూడా ఏదో ఒక సమయంలో, కొన్నిసార్లు కావచ్చు ఎక్కువసార్లు కావచ్చు, ఈ సేదు అనుభవము అనగా మనము చెడుగునకు బలైతున్న సందర్భాలు, చెడుగు వలన నష్టపోతున్న సందర్భాలు, చెడుగు వలన కష్ట నష్టాల పాలవుతున్న సందర్భాలు, చెడుగు వలన మనకు వికలాంగులయ్యే పరిస్థితులు, ఈ విధంగా ఎన్నో రకాలుగా చెడుగు వలన మనకు సేదు అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో అప్పుడు కలిగి దేవుడు ఈ చెడుగును ఆపలేడా, ఎందుకు ఆపలేకపోతున్నాడు, దేవుడు అశక్తుడా అనేటటువంటి అనుమానమును అనేక మంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఈ ఆలోచన రావచ్చును. అయితే ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి. సర్వశక్తివంతుడైన దేవుడు మానవుల పాపములను క్షమించుటయేగాక కొన్నిసార్లు వారిని భరిస్తూ ఉన్నాడు, అనగా వారి ఎడల ఓర్పు కలిగి ఉంటున్నాడు. సామెతల గ్రంథములో మనం విన్నట్లుగా వారికి అవకాశం ఇస్తూ ఉన్నాడు, వారు మారు మనసు పొందటానికి, తప్పును తెలుసుకోవటానికి, దాని నుండి మారు మనసును పొంది సరిదిద్దుకోవటానికి ఆయన అవకాశం ఇస్తున్నట్టుగా మనం సామెతల గ్రంథములో విని ఉన్నాము. ఆ విధంగా ఆయన యొక్క ఆ బలహీనత లేక ఆయన యొక్క ఓర్పు లేక ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరము, ఈ అవకాశం ఇచ్చేటటువంటి ఆయన యొక్క గుణము, ఒక్కోసారి మనకు ఆయన అశక్తుడా బలహీనుడా అన్నటువంటి అనుమానానికి కూడా దారితీస్తూ ఉంది. కానీ ఇది కేవలము ఆయన దయ, ఆయన కనికరము, ఆయన దయా కనికరము మన రక్షణ కొరకే అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇది ఒక అవకాశం కనుక
దానిని ఉపయోగించుకోవాలని అంటూ ఉన్నాడు. కనుక ఆ విధంగా ప్రభు మనకు ఒక్కోసారి అశక్తుడిగా బలహీనుడిగా కనిపించవచ్చు. కానీ పౌలు గారు చెప్పినట్లుగా ఆయన బలహీనతే బలము, ఆయన యొక్క దేవుని యొక్క శక్తి జ్ఞానము దేవుని యొక్క అవివేకముగా మనకు కనిపించేది నిజానికి మానవుని జ్ఞానము కన్నా శ్రేష్టమైనది. దేవుని బలహీనత మానవుల కన్నా మానవుల బలము కన్నా శక్తివంతమైందని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. కనుక ఆయన జ్ఞానము మన జ్ఞానము కంటే, లేక ఆయన అజ్ఞానము మన జ్ఞానము కంటే, ఆయన అసక్తత మన శక్తి కంటే గొప్పవి అనే విషయాన్ని పౌలు గారు గుర్తించి మనకు తెలియజేస్తున్నారు. కనుక ఈ విషయాన్ని ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటూ కేవలము ఆయన దయను మన బలహీనతగా ఎంచుకోకూడదు. దురదృష్టవశాత్తు అనేక మంది చేస్తున్నటువంటి పని అదే, తమ పాపములో మునిగిపోతూ దేవుడేమి చేయటం లేదు, అనేక సార్లు పాపులకు ఏ నష్టము కలగటం లేదు కాబట్టి, దేవుడేమి చేయటం లేదు కాబట్టి మేము చేసేది మంచిది అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు కొంచెం విరామం తీసుకొని కొనసాగిద్దాం.